మీ పేరు? విజయ. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ పని? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఏళ్ళ నుంచి చదువుకున్నారా? చదువుకున్నాను. చదువుకొని కూడా ఎందుకు ఈ పనికి వస్తున్నారు? అంటే సరైన జాబులు రాలేదండి, పెట్టుకునే పథకాలు కూడా తీసేశారు, వాళ్ళ వరకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఏంటి అసలు? ఏంటి? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ చదివి ఈ పనికి వస్తున్నారు? వాలంటీరు అలా పెట్టారు కదా 10th క్లాస్ మీద, దానికి అప్లై చేసుకోలేదు? అప్లై చేసినా రాలేదు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే వర్కర్స్ లేని వాళ్ళకి కూడా, పేదలకు కూడా కొంచెం పనులు బండ్లు ఉంటాయి. పొలాలు పాపం దిగుబడుల రేట్లు అన్నీ తగ్గిపోయినాయండి. చదువుకునే వాళ్ళకి కూడా కొంచెం మేలు కలిగిద్ది. ఎందుకని? ఏ ఊరు మీది? ముసాపురం. ముసాపురం. మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మామూలుగా మీకు తెలిసిన సమస్యలు ఏమన్నా? మాకు తెలిసిన అంటే ప్రతిదీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీ ఎమ్మెల్యే వర్క్ పనితీరు ఎలా ఉంది అసలు? ప్లాట్లు అంటే స్థలాలని ఇచ్చారు కానండి, అంటే వాళ్ళకి నమ్మకం అంటే మా ఊళ్ళు అని తెలిసిన వాళ్ళ వరకే ఇచ్చుకున్నారండి. మా వరకు అయితే ఒక స్థలం రాలా. మా మ్యాక్సిమం ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి, ఒక కొట్టుకు కూడా ఇంటి స్థలం రాలా, రాణిలా. అంటే టీడీపీనా? టీడీపీ అని రాణిలేదండి. సరే, ఈసారి ఓట్లేయడానికి వస్తే ఏం చెబుతారు? ఏం చెబుతాం? బాగా చేశారు, ఇప్పుడు నమ్మి ఏదైనా ఇప్పుడు నమ్మి చెప్పే మాటలు వేరు, చేసే పని వేరు కదండి. ఇంకా ఏదైనా ఇంకోసారి నమ్ముతాము, మేము నమ్మం కదా, ఏదైనా సైకిల్ గుర్తుకమ్మట్టు.